తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో చుక్కెదురైంది తన ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది ఎన్నికల అఫిడవిట్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారని పిటిషన్ దాఖలైంది శ్రీనివాస్ గౌడ్ కు ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగే అర్హత లేదని మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్రరాజు పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ కు అర్హత లేదని దీనిని కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ పిటిషన్ వేశారు దీనిపై ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ ను కొట్టివేసి రాఘవేంద్రరాజు పిటిషన్ ని అనుమతిచ్చింది।